పూరి క్షేత్రం ఎన్నో వింతలకు మరెన్నో విచిత్రాలకు ఇంకెన్నో రహస్యాలకు ఆలవాలం. ప్రతి సంవత్సరం కొత్త రథాలు, 56 రకాల వంటకాలు, వంటకానికో కొత్త కుండ, అద్దంలో అభిషేకం, నీటిలో తడిచి రోగపీడితుడైన జగన్నాథుడు. మిగిలిన అన్ని ఆలయాలకు భిన్నంగా తన దేవేరులతో కాకుండా సోదరీ సోదరులతో కొలువు తీరిన వైనం, శరీర భాగాలు పూర్తిగా లేని కొయ్య దుంగ మూర్తులు, మొండి జగ్గడు అని పిలుచుకునే ప్రేమ, రథం మీద ఊరేగుతున్న వేళ పరుష పదజాలంతో దూషణలు, ఇలా పూరి జగన్నాథ ఆలయంలో అడుగడుగునా వింత పద్ధతులు, విచిత్ర సంప్రదాయాలు. ఈ వింతలు విచిత్రాలు ఒక ఎత్తైతే ఏకంగా స్వామివారి విగ్రహాలనే ఖననం చేసి కొత్త విగ్రహాలను పెట్టడం అన్నిటికంటే పెద్ద విచిత్రం. అదే నవకళేబర ఉత్సవం. హరిహరి, దేవతామూర్తులను ఖననం చెయ్యడమేంటి అనుకోకండి సుమా, పూరి జగన్నాథుని ఆలయంలో ఖచ్చితంగా జరిగేదదే. పాత దేవతామూర్తులను ఖననం చేసి వాటి స్థానంలో కొత్త దారుమూర్తులను ప్రతిష్ఠింపచేయడం. అయితే ఇది ప్రతి సంవత్సరం మాత్రం జరగదు. ప్రతి 12 నుంచి 19 ఏ సంవత్సరంలో అయితే ఆషాఢమాసం 2 వస్తుందో, అంటే అధిక ఆషాఢం వస్తుందో, ఆ సంవత్సరం ఇలా విగ్రహాల మార్పిడి ఉంటుంది. అదే నవకళేబర ఉత్సవం. అసలు ఈ ఉత్సవం వెనుక ఏ ప్రాణికి తెలియని అతిపెద్ద రహస్యమే ఉంది. రథోత్సవాన్ని మించిన అతిపెద్ద తతంగమే ఉంది. ఏంటా రహస్యం, ఏంటా తతంగం, అసలేంటి నవకళేబర ఉత్సవం? వినడానికే వింతగా ఉన్న నవకళేబర ఉద్దేశ్యం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న యాత్రా సమాచారం అండి. ఇండిగా ట్రావెల్స్ బద్రీ కేదార్ యాత్ర గురించి ఇండిగా ట్రావెల్స్ వారు మన ఛానల్ కి ఇచ్చిన వివరాల ప్రకారం ఈ యాత్ర 10 ఉంటుంది. 12 దర్శింపచేస్తారు. సెప్టెంబర్ 8 ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు భోజన వసతి సదుపాయాలతో కలిపి ఒక్కో టికెట్ 30,000 విజయవాడ విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు రైల్లో తీసుకెళ్తారు. ఢిల్లీ నుంచి మళ్లీ ఢిల్లీ వరకు 2x2 పుష్ బ్యాక్ హైటెక్ బస్సుల్లో తీసుకెళ్తారు. దర్శింపచేసే క్షేత్రాలు న్యూఢిల్లీ సిటీ, హరిద్వార్, మాన్సాదేవి మందిర్, చండీదేవి ఆలయం, గంగా హారతి, ఋషికేశ్, రామ్జూలా, లక్ష్మణ్ జూలా, కేదార్నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, ధారీదేవి ఆలయం. ఈ యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే 9443-28768 నంబర్కు గాని 9392328768 నంబర్కు గాని ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరంలో పూరి జగన్నాథుని ఆలయంలో రథయాత్రకు ముందు ఈ నవకళేబర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా ఈ నవకళేబరోత్సవం 8, 11, 19 వ్యవధిలో వస్తూ ఉంటుంది. గతంలో 1912, 1920, 1931, 1950, 1969, 1979, 1976 చివరిసారిగా 2015 ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. తిరిగి 2035 ఈ నవకళేబర ఉత్సవం జరుగుతుంది. నవకళేబర, కళేబర అంటే శరీరం, నవకళేబర కొత్త శరీరం. జీవులు జీర్ణించిన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని దాల్చక తప్పదు అన్న సత్యాన్ని గుర్తు చేయడానికే పూరిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల జీర్ణించిన విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడమనే సంప్రదాయం ఏర్పడినట్టు చెప్తారు. పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శనులకు చెందిన కొత్త చెక్క విగ్రహాలను తయారు చేసి ఆయా విగ్రహాల నాభి భాగంలో ఇంతవరకు ఎవ్వరూ చూడని బ్రహ్మ పదార్థం అనే దాని ఉంచుతారు. అలా బ్రహ్మ పదార్థాన్ని విగ్రహాల్లో ఉంచడాన్నే బ్రహ్మ పరివర్తన వేడుక అంటారు. అలా బ్రహ్మ పదార్థాన్ని విగ్రహంలో ఉంచడంతో కొత్త దారు విగ్రహాలకు జీవం వస్తుంది. తరువాత పాత దారు విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనే ఉండే కోయలి వైకుంఠ లేదా కోవెల వైకుంఠం అన్న ప్రాంతంలో శాస్త్రోక్తంగా భూస్థాపితం చేస్తారు.
వాటికి కర్మకాండలు కూడా నిర్వహిస్తారు. టూకీగా ఇది నవకళేబరోత్సవం. సరే, అసలేంటి బ్రహ్మ పదార్థం? ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటో తెలుసుకునే ముందు ఆ బ్రహ్మ పరివర్తన ప్రక్రియ ఎంత నిగూఢమైనదిగా ఉంటుందో చూద్దాం. శ్రీకృష్ణుడి పుట్టినరోజైన కృష్ణ చతుర్దశి నాడు ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహాల నుంచి తీసి కొత్త విగ్రహాల నాభిస్థానంలో ఉంచే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ బ్రహ్మ పదార్థం మార్పిడి ప్రక్రియ చాలా రహస్యంగా అత్యంత నియమనిష్టలతో జరుగుతుంది. పూరి జగన్నాథుని శ్రీమందిరంలోనే ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం జరగడానికి ముందు ఆలయాన్ని మొత్తం ఎవ్వరూ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తరువాత కొత్త విగ్రహాలను పాత విగ్రహాల దగ్గర ఉంచుతారు. ఆ తరువాత బ్రహ్మ పదార్థాన్ని మార్చే నలుగురు దైతపతుల కళ్లకు ఏడు పొరలుగా పట్టు వస్త్రాలను కడతారు. వారి చేతులకు కూడా దట్టంగా వస్త్రాన్ని చుడతారు. అనంతరం గర్భగుడిలో కటిక చీకటిగా ఉండేలా చేస్తారు. ఆ తరువాత పూరి పట్టణమంతా విద్యుత్తును తీసేస్తారు. ఆ సమయంలో పూరి పట్టణమంతా గాఢాంధకారంలో ఉంటుంది. ఆ తరువాత దైతాధిపతులు గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. కళ్ల గంతలతోనే గర్భగుడిలోకి వెళ్లిన దైతపతులు ఆ చీకటిలోనే పాత విగ్రహాల నాభిస్థానంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల నాభిస్థానాల్లో ఉంచుతారు. అలా కొత్త విగ్రహాల నాభి ప్రాంతంలో బ్రహ్మ పదార్థం చేరగానే దేవతామూర్తులకు నవకళేబరం ప్రాప్తించినట్టు, అంటే జీవం వచ్చినట్టు భావిస్తారు. ఆ తరువాత పాత దారుమూర్తులను ఆలయ ఆవరణలోనే ఖననం చేస్తారు. ఆ తరువాత ఇతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అసలింతకీ ఈ మార్చిన బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? ఇదే అసలు రహస్యం. ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏంటో, ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవ్వరూ చూసిన దాఖలాలు లేవు. చూడడం కాదు కదా, దానిని మార్చే దైతపతులు చేత్తో తాకడానికి కూడా వీలు లేకుండా వారి చేతులకు వస్త్రాలను చుట్టి వాటిని తీయడం జరుగుతుంది. సాధారణంగా మనకేదైనా అర్థం కాని విషయముంటే ఆ అదో పెద్ద బ్రహ్మ పదార్థం అంటూ ఉంటాం. ఈ మాట ఇక్కడే పుట్టిందేమో. బ్రహ్మ పదార్థంగా చెప్పే ఆ పదార్థం ఏంటో ఆలయ పూజారులు గాని నిర్వాహకులు గాని అధికారులతో సహా ప్రపంచంలో ఎవ్వరికీ ఇప్పటికీ కూడా తెలియని విషయం. అది బుద్ధ భగవానుడి దంతం అని కొందరు చెప్తే, కాదు కాదు అది శ్రీకృష్ణుని ఎముక అని మరికొందరంటారు. ఇంకొందరు అది సాలగ్రామంతో తయారైన విష్ణుమూర్తి విగ్రహం అని చెప్తారు. మరికొందరు అది శ్రీకృష్ణుడి గుండె అని అంటారు. కాని అదేంటో తెలిసిన వారు మాత్రం ఎవ్వరూ లేరు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటన్నది ఆ జగన్నాథునికే ఎరుక. సరే, బ్రహ్మ పదార్థం, బ్రహ్మ పరివర్తన వేడుక అలా ఉంటే అసలు కొత్త దారు విగ్రహాలను ఎలా తయారు చేస్తారు? నవకళేబర ఉత్సవం ఎలా ప్రారంభమవుతుంది? వీటి వెనుక పెద్ద తతంగమే ఉంటుంది. ఆ విశేషాల్లోకొస్తే, నవకళేబర ఉత్సవంలో మొట్టమొదటి ఘట్టం వనజాగరణ యాత్ర. నవకళేబరాలు అంటే కొత్త దారు విగ్రహాలకు అవసరమైన పవిత్ర దారువును అన్వేషించే కార్యక్రమాన్నే వనజాగరణ యాత్ర అంటారు. రథయాత్రకు 65 రోజుల ముందు చైత్రశుద్ధ దశమి నాడు ఈ వనజాగరణ యాత్రకు 4 ప్రధాన దైతపతుల ఆధ్వర్యంలో 150 మంది సభ్యులతో కూడిన ఒక దళం విగ్రహాలకు కావలసిన వృక్షాలను అన్వేషిస్తూ బయలుదేరుతుంది. శ్రీ జగన్నాథస్వామి ప్రథమ సేవకునిగా చెప్పే పూరి గజపతి మహారాజా రాజమందిరంలో రాజగురువుల ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు, తాంబూలం ఈ దైతపతులకు ఇచ్చి యాత్రకు అనుమతిని ఇస్తాడు రాజు. అప్పుడు దళం యాత్ర మొదలవుతుంది. ఎడ్లబండి మీద లేదా నడకగాను యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో తొలి మజిలీగా పూరి పట్టణంలోనే ఉన్న శ్రీ జగన్నాథ వల్లభ మండపంలో తొలి రోజు రాత్రి బస చేసి మర్నాడు వేకువజామునే బయలుదేరి కోణార్క్ రామచండీ మందిరంలో బస చేసి విశ్రమిస్తారు. అక్కడి నుంచి చివరి మజిలీగా దేవుళి మఠానికి చేరుకుంటారు వృక్షాల అన్వేషణ దళం. మఠానికి చేరువలో మంగళాదేవి పీఠం ఉంటుంది. అక్కడ మంగళాదేవి కటాక్షం కోసం జపతపాలు ప్రారంభిస్తారు దైతపతులు.
అక్కడ విగ్రహాలకు కావలసిన వృక్షాల ఆచూకీ అమ్మవారే స్వయంగా వీరికి స్వప్నంలో కనబడి చెబుతుందట. అందుకే దేవీ పీఠంలో స్వప్న ఆదేశం కోసం స్వప్నేశ్వరి మంత్ర జపాన్ని నిరవధికంగా నిర్వహిస్తారు. అమ్మవారు ఎప్పుడైతే వీరికి వృక్షాల గురించిన ఆచూకీ చెప్పిందో అప్పుడు దళంలో సభ్యులు 6 జట్లుగా విడిపోయి అన్వేషణలో పడతారు. ప్రాతకాలం నుంచి మధ్యాహ్నం వరకు 4 జట్లు, మధ్యాహ్నం నుంచి సంధ్య వేళ వరకు 2 జట్లు దారుగు కోసం అన్వేషిస్తాయి. ఈ జట్లకు తారసపడిన దారు వివరాల్ని నిత్యం సంధ్య వేళలో దళపతి, ఉపదళపతి, దైతపతులతో కలిసి దేవుళి మఠంలో సమీక్షిస్తారు. ఇలా 100కి పైబడి వేప చెట్ల వివరాల్ని సేకరించి చివరిగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ, సుదర్శనుడు ఈ 4 దేవతలకు 4 వృక్షాల్ని ఖరారు చేస్తారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో రకమైన చెక్కను ఉపయోగిస్తారు. ఆ చెట్లు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి. ఊరికి వెలుపల నదికి, శ్మశానానికి దగ్గరలో ఆ చెట్లు ఉండాలి. ఇతర వృక్షాల కొమ్మలు దీనితో కలవకూడదు. మెరుపులు, ఇతర కారణాలతో ఎక్కడా కాలిన గుర్తులు లాంటివి ఉండకూడదు. వృక్షాల మీద పక్షిగూళ్ళు ఉండకూడదు. వృక్షపు మొదలు 10 నుంచి 12 అడుగుల వరకు వంకర లేకుండా ఉండాలి. చెట్టుకు తొర్రలుండకూడదు. వృక్షం నాగేంద్రుని రక్షణలో ఉంది అనడానికి సూచనగా చెట్టుకు సమీపంలో పుట్ట ఉండాలి. చెక్క ఎంపికలో వృక్ష శాఖలను, రంగును కూడా చూస్తారు. బలభద్రుడు, సుదర్శనుల విగ్రహాలకు కావలసిన దారువు ఎర్రగాను, సుభద్రమ్మ దారువు పసుపు వర్ణంలో ఉండాలి. జగన్నాథుని దారువు మాత్రం కృష్ణవర్ణం అంటే నీలవర్ణంలో ఉండాలి. సుదర్శనుని దారువుకు 3 ప్రధాన శాఖలుండాలి. ఆ చెట్టు మీద గద గుర్తు కనిపించాలి. బలభద్రుని వృక్షానికి 7 శాఖలు, నాగలి గుర్తు. ఇక సుభద్రమ్మ వృక్షానికి 7 శాఖలు, పద్మం గుర్తు. జగన్నాథునికి 4 శాఖలు, శంఖు చక్రాల గుర్తులు ఉండాలి. మొదటి విడతలో ఇలాంటి లక్షణాలున్న 105 చెట్లను గుర్తిస్తారు. వాటిని దైతపతులు పరిశీలించి అందులో నుంచి 15 చెట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. ఆ తరువాత మళ్లీ అందులో నుంచి 4 వృక్షాల్ని ఖరారు చేస్తారు. అదే ప్రాంతంలో తాటాకులతో గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటారు. అక్కడే 3 రోజుల పాటు యజ్ఞం చేస్తారు. 3 రోజుల యజ్ఞం పూర్తి చేసి పూర్ణాహుతి ఇచ్చాక వృక్షాలను ఖండించడం మొదలు పెడతారు. అయితే ఈ వృక్షాలను ఖండించడం కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. మొట్టమొదట బంగారు గొడ్డలి, తరువాత వెండి గొడ్డళ్లను ఆ చెట్లకు తాకించి ఆ తరువాత ఇనుప గొడ్డళ్లతో వృక్షాన్ని ఖండిస్తారు. ఖండించడం అయిన తరువాత వృక్షంలో తమకు కావలసిన దారువును తీసుకుని మిగిలిన చెక్కను అక్కడే భూమిలో పాతి పెడతారు. అప్పటికప్పుడే అక్కడే చింత, పనస, రావి చెట్ల కలపతో బండిని తయారు చేసి ఆ బండిలోకి స్వయంగా దైతపతులే దారువులను ఎక్కించి ఆ కలప చుట్టూ పట్టు వస్త్రాలు కప్పుతారు. అక్కడి నుంచి పూరి వరకు భజనలు, భగవన్నామ స్మరణల మధ్య ఆ బండిని లాక్కుని వస్తారు భక్తులు. ఈ కార్యక్రమం అంతా అత్యంత వేడుకగా జరుగుతుంది. దారి పొడవున ఆ మధ్యలో గ్రామాల ప్రజలు ముగ్గులతో వీధుల్ని అందంగా అలంకరిస్తారు. త్రోవంతా చీరలు పరిచి దేవతామూర్తులను తయారు చేయబోయే దారువులకు స్వాగతం చెప్తారు. అలా వేడుకగా ఆ కలప బల్లను పూరి దేవాలయ ఉత్తర ద్వారం గుండా కైవల్య మందిరం లేదా కోయిలి వైకుంఠం, వైకుంఠ మండపం దగ్గరకు చేరుస్తారు. అలా కలప మందిరానికి చేరుకున్న తర్వాత నవకళేబర యాత్రకు 45 రోజుల ముందు విగ్రహాలను చెక్కడం మొదలు పెడతారు. విగ్రహాలు చెక్కడం, రంగులద్దడం పూర్తయ్యాక యాత్రకు ముందు రోజు అసలు ప్రక్రియను ప్రారంభిస్తారు. అదే ఆ విగ్రహాల నాభిస్థానంలో బ్రహ్మ పదార్థం ఉంచడం. అత్యంత రహస్యంగా జరిగే బ్రహ్మ పరివర్తన కార్యక్రమం. ఆ తరువాత పాత విగ్రహాలను ఖననం చేసి మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఇవి పూరి జగన్నాథుని నవకళేబర ఉత్సవం వివరాలు. ఆ తరువాత విగ్రహాలకు నేత్రోత్సవం చేస్తారు. ఆ తరువాత 2 రోజులకు ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర నిర్వహిస్తారు. ఇవి అతి విలక్షణమైన నవకళేబర యాత్రకు సంబంధించిన వివరాలు. ఇక రేపటి వీడియోలో
పూరి జగన్నాథుని లీలలను తెలిపే కొన్ని కథనాలు తెలుసుకుందాం.